అండి, బద్వేల ఉప ఎన్నిక హడావుడి ముగిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఎన్నికలకు షెడ్యూల్ కూడా వచ్చేసింది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమవుద్ది. 15వ తేదీన ఎలక్షన్స్ జరగబోతాయి. 17వ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలు మొత్తం మీద 12 మున్సిపాలిటీలు ప్లస్ నెల్లూరు కార్పొరేషను. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవు అనేది ఒకటో పాయింట్. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అయింది. 2019లో ఎదురైన వాటమి నుంచి తేరుకొని ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టడానికి ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది. సో ఈ టైంలో వస్తున్న ఎన్నికలు కాబట్టి కాస్త ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది, అంత ఈజీగా వదిలేయడానికి సిద్ధంగా లేదు. అయితే నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా ఏ మున్సిపాలిటీల్లో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా చెప్పేస్తా. వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏది ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎన్ని రాబోతాయి, దేని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేది ఖచ్చితంగా నాకున్న సోర్స్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పేస్తా. మొదట ఆకివీడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో, ఉండి మండలం పక్కనే ఉండికి భీమవరంకి మధ్యలో ఆకివీడు ఉంటుంది. సారీ, కైకలూరుకి ఉండికి మధ్యలో ఆకివీడు ఉంటుంది అన్నమాట. ఇది ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ మంతెన రామరాజు గారు ఉన్నారు. ఇక్కడ ఆకివీడులో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, అలాగే బీసీలు, దాంతోపాటు క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ. రాజకీయంగా డామినేట్ చేసేది క్షత్రియ సామాజిక వర్గం. ప్లస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు వరుసగా 3 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వల్ల గెలుస్తూ వస్తున్నారు. శివరామరాజు, కలవపూడి శివరామరాజు గారు ఇంతకుముందు 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేస్తే ప్రస్తుతం మంతెన రామరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అక్కడ టీడీపీ బలంగా ఉంది కాబట్టి ఈ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత కడప జిల్లాలోని కమలాపురము, రాజంపేట మున్సిపాలిటీలు టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందే, ఛాన్స్ లేదు. తర్వాత పెనుగొండ మున్సిపాలిటీ కూడా అంత ఛాన్స్ లేదు. తర్వాత కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఆశించవచ్చు, ఎందుకంటే జగ్గయ్యపేట మున్సిపాలిటీలో ఆర్య వైశ్య సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చేది ఏంటంటే ఆర్య వైశ్యులు కూడా, పట్టణంలో ఆర్య వైశ్యులు కూడా టీడీపీకే ఫేవర్ ఉంటారు, ప్లస్ కమ్మ సామాజిక వర్గం. అందులోకి అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు కాబట్టి ఆయన మీద ఉన్న సానుభూతి కలిసి వస్తే జగ్గయ్యపేట మున్సిపాలిటీ టీడీపీకి కాస్త హోప్స్ పెట్టుకోవచ్చు. తర్వాత కొండపల్లి, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం పక్కనే కొండపల్లి ఉంటుంది. ఈ మండలంలో కమ్మ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఈ పురపాలక సంఘంలో, మున్సిపాలిటీలో. తర్వాత బీసీ ఓట్లు, కాపు ఓట్లు కూడా కొంతమేరకు ఎక్కువ. అయితే ఇక్కడ టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ టీడీపీకి అవకాశాలు దాదాపు లేనట్టే, ఎందుకంటే అధికార పార్టీ బలం, అధికార పార్టీ అదనపు బలం కొంత తోడవుద్ది. దాంతోపాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా యాక్టివ్గా ఉన్నారు. మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారి చరిష్మాకు తగ్గట్టు ఈ ఎన్నికలు మరి ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో, అధికార పార్టీ బలాన్ని ఎంతగా ఢీకొంటారో చూసి రిజల్ట్ అయితే రావచ్చు. మేబీ నాకు తెలిసి అయితే టీడీపీ దీని మీద అంత హోప్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. తర్వాత దాచేపల్లి, గురజాల, ఈ రెండు కూడా గురజాల నియోజకవర్గం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం. ఎర్రపతనేని శ్రీనివాసరావు గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. కాసు మహేష్ రెడ్డి గారు వైసీపీ తరపున ఎమ్మెల్యే. ఈ రెండు చోట్ల కూడా టీడీపీకి కాస్త ఫేవర్ ఉంది. 2019 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, ఎర్రపతనేని గారు ఓడిపోయిన తర్వాత కాస్త అధికార పార్టీ మీద అసంతృప్తి కాస్త పెరుగుతుంది. అయితే ఎర్రపతనేని గారు అంత యాక్టివ్ లేరు, ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. సో ఈ రెండు అంటే టీడీపీ ఆశించవచ్చు కానీ గెలుపు అవకాశాలు అయితే తక్కువే ఉంటాయి. ఆశించవచ్చు, కాస్త పోరాడవచ్చు, గట్టిగా పోరాడితే అధికార పార్టీకి తగ్గట్టు ఢీ అంటే ఢీ అనేటట్టు పోరాడితే కాస్త హోప్స్ పెట్టుకోవచ్చు. అలాగే కుప్పం దర్శి, ప్రకాశం జిల్లాలో దర్శి హోప్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. అక్కడ వైసీపీయే బలంగా ఉంది. టీడీపీకి యాక్చువల్లీ ఇన్ఛార్జ్ కూడా డమ్మీ ఇన్ఛార్జ్, అక్కడ
మ్యాక్సిమం ఒక 40% ఓట్లు 35% ఓట్లు వచ్చినా ఎక్కువే. అలాగే కుప్పం మున్సిపాలిటీ టీడీపీ 100% గెలవాల్సిన మున్సిపాలిటీ. అక్కడ కుప్పం మున్సిపాలిటీ గెలవకపోతే టీడీపీ రాష్ట్రం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కుప్పంలో ఆల్రెడీ చంద్రబాబు గారు 2 రోజులు టూర్ వేశారు, నాయకులతో మాట్లాడారు, సంస్థాగతంగా కొంత యాక్టివ్ చేశారు కాబట్టి టీడీపీకి 90% ఛాన్స్ ఉన్నట్టే, 90% టీడీపీయే గెలిచే అవకాశం ఉంది. ఆ 10% ఎందుకంటే చెప్తున్నా, వైసీపీ చేస్తున్న స్ట్రాటజీలు, అధికార బలము, కొంత ఈ మధ్య వైసీపీ ఎటువంటి ఎన్నికలు ఎలా చేస్తుందో తెలుసు కదా, అవన్నీ చేస్తే వైసీపీ అధికార ప్రయత్నాలను టీడీపీ అడ్డుకోలేకపోతే మాత్రం కుప్పం మున్సిపాలిటీ ఓడిపోద్ది. సో ఆ 10% అందుకే వదిలేసా, 90% టీడీపీకి ఛాన్స్ ఉంది. తర్వాత బుచ్చిరెడ్డిపాలెం, బేతంచెర్ల కూడా టీడీపీకి హోప్స్ లేనట్టే. సో ఓవరాల్గా ఇప్పుడు జరగబోయే 12 మున్సిపాలిటీల్లో ఆకివీడు, జగ్గయ్యపేట, దాచేపల్లి, గురచాల, కొండపల్లి వరకు కాస్త హోప్స్ పెట్టుకోవచ్చు. కుప్పం కూడా, మిగిలినవన్నీ కూడా అంత ఛాన్స్ లేదు. ఇక నెల్లూరు కార్పొరేషన్ విషయం నేను కొంచెం డెప్త్గా చాలా లోతుగా చెప్పాలి, అది నేను నెక్స్ట్ వీడియోలో కాస్త ఇంటర్నల్ అనాలిసిస్, అక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వైసీపీ టీడీపీలో, వాటిని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ పిన్ టు పిన్ విశ్లేషిస్తాను నెక్స్ట్ వీడియో.